ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బియ్యం కోడిగుడ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవిలో అందించే బియ్యం కోడిగుడ్లను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏవిహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు ఈ రోజు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి 6 కిలోల బియ్యం 34 గుడ్లు 10 చక్కీలు వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని ఏవిహెచ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా కొంత అందిస్తున్నామని, రెండో విడతలో మిగిలినవి అందజేస్తామని ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. ప్రతి విద్యార్థికి మాస్క్ ఉండేలా, భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులలో ఇవ్వాల్సినటువంటి రైరేషన్ 4 సంబంధించినటువంటి రేషన్ను ఈరోజు విద్యార్థులకి పంచిపెట్టడం జరుగుతుంది. దీంట్లో విద్యార్థులకి 6 కిలోలు రైస్, 14 మొత్తం 34 ఎగ్స్, 10 చిక్కీస్ ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థలంలో. సో మొదటి స్థలంలో భాగంగా 6 కిలోలు రైస్, అట్లాగే 20 కిలోలు ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి స్కూల్స్లో తర్వాత కూడా విద్యా వాలంటీర్స్ ద్వారా పిల్లలకి ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నటువంటి గ్రామాల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. పిల్లలందరినీ కూడా దూరం దూరంగా ఉండి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అట్లాగే వీటికి సంబంధించినటువంటి విద్యార్థులు తీసుకుంది లేని తెలిసే విధంగా ఇచ్చినటువంటి వాలంటీర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫోటోలను కూడా గవర్నమెంట్ వారు సూచించినట్టు వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది.